ఓకే అండి, మన కాకరకాయ చిప్స్ అయితే రెడీ అయిపోయాయి. నేను సౌండ్ చేసినప్పుడు అక్కడ వాళ్ళు సౌండ్ చేస్తారు. ఇన్సైడ్ సైలెంట్గా ఉన్నాం, అది సైలెంట్గా ఎట్లా వచ్చాయో. మేము ఆల్రెడీ మధ్య ఏమైనా నేను తినేస్తూనే ఉన్నాం, మీకు టేస్ట్ చూపించే ఎలా ఉన్నాయి. బాగున్నాయి. అంతే. ఇలా ఎవరైనా తింటారా కాకరకాయలు? మాకు ఎంత తింటారు? కారం లేవు, అస్సలు లేవు, చెరుగు లేవు. దీవెనా, చారైనా చిప్స్ రెండు కలిపోయినా. హలో అండి, చూసారు కదా మా చెట్టు కాకరకాయలు. ఇప్పుడైతే మా చెట్టు కాకరతో కూడుందామని అనుకున్నాము. చూసారు కదా మంచి మంచి కాకరకాయలు. ఇది కొంచెం పిందగానే ఉంది, ఇప్పుడే దింపింది. ఇదైతే పెద్దగా ఉంది, ఆల్రెడీ నిన్న కొన్ని దింపింది ఉమా. ఇది మళ్ళీ నిన్న కొంచెం అంటే తక్కువ ఉందని చెప్పి కోయాలి. అంటే ఇప్పుడు చూడండి, పెద్దగా అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా నేను కోసేస్తున్నాను. ఎస్, ఇంకా ఆల్రెడీ కొన్ని కోసేసింది. ఇది ఇప్పుడు ఈ కాకరకాయలతో, ఇప్పుడు ఇదే కాకరకాయలతో మేము కూడా చెయ్యబోతున్నాం అన్నమాట. ఇది కూడా తీసుకోమ్మా. కాకరకాయ బిర్యానీయా? చికెన్ బిర్యానీ ముక్కలు పోస్తుందమ్మా రౌండ్ రౌండ్ గా. అది కాకరకాయ. ఇది నువ్వు స్కూల్ తీసుకెళ్ళడానికి చిప్స్ లాగా చేస్తా, కార్న్ఫ్లోర్ వేసి రసంలోకి. బాగుంటది నాన్న. అట్లనే అంటారు షాక్ అవుతారు. ఎవరు తింటారు కానీ మా పిల్లలు తింటారు బాగా కాకరకాయ. ఇప్పుడైతే మొత్తం అన్ని ఇలా కాదు, సరే తిన, వీడికి వేయద్దు మనం. ఓకే, నువ్వు టమాటా కూర తిను. ఓకే, నువ్వు టమాటా తిను. మేము కాకరకాయ. నో, నువ్వు టమాటా తిను, మేము కాకరకాయ తింటాం. దీవే నో నో అంటే నో, అంతే వద్దన్నో, అంతే వద్దు. నీకు ఇష్టం ఉండదు కదా కాకరకాయ. టమాటా వద్దు. ఓ కాకర నీ దగ్గరికి వచ్చింది. ఇంకో ఇట్లనే కాకరకాయలు కోస్తంటే ఇట్లాంటిది ఒక గింజ తీసుకెళ్లి ఆడ సేమ్ ఇదే తీగ దీవెన వేసింది. కాకరకాయలు కోస్తుంటే దగ్గర కూర్చుండు. నేనేమో ఇక్కడ చిన్నది ఇటు సైడ్ చేసిన పెద్ద కాకరకాయలు. దీవెన్ బాబు వేసాడు. ఏంది వీళ్ళ ఇంతగానో ఇష్టం ఆ కాకర తీగలు వేసుకున్నారు అనుకుంటారు అందరు వచ్చి చూసిన వాళ్ళు. తీసుకుపోయి ఆడేసిండు. అది అది అప్పుడు నన్ను అడిగేయలేను. మట్లో అక్కడ మట్లో వేసిరాపు అని చెప్పిన, ఊకే విసిగిస్తా ఉంటే అడవడేసిరాపు మట్లో అడుగుందని చెప్తే పొయ్యి వేసి వచ్చిండు. ఒక 1 వీక్ తర్వాత మొలకొచ్చింది అది. నేను ఇక్కడ గింజలు పెట్టలే కదా కాకరకాయ, ఎట్లా మొలిసింది టబ్బులలో కదా నేను పెట్టింది అనుకున్నా. ఇప్పుడు అంతయి 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 ఇంతేది నాలుగోసారి కాకరకాయ. వంకాయ కూడా వెళ్ళినా ఈరోజు అక్కడ తేప నాన్న అది బాస్కెట్ మట్టిలో పెట్టుకో. మట్టిలో ఈ కాకరకాయ అటేసినావు కదా గోడ పక్కన అక్కడే టబ్బు, పుదీనా టబ్బు ఉందిగా అక్కడ. వంకాయలు కూడా కోసినావు ఈరోజు చూడండి అక్కడ ఉంది. అర్థం కాకపోతే నీకు నచ్చిన దగ్గర పెట్టు. అప్పుడు ఎట్లా పెట్టినావు అట్లా అంటే అవి పెట్టినప్పుడు అన్ని మొక్కలు లేవు అడేసినప్పుడు. అంత ప్లేస్ ఏముంది, ఖాళీ ఖాళీగా ఉంది. అక్కడ మందార చెట్లు వచ్చిండు. ఇప్పుడు యాడ్ చేయాలి అర్థం కావట్లే. మందారం గులాబీలే ఉన్నాయి అప్పుడు వేసింది అనమాట. ఇన్ని వెళ్ళినాయి కాకరకాయలు. మా చెట్టువి తిండం, ఇది మూడోసారి కీకరకాయలు. అంత ఇష్టం ఉండదు కాకరకాయ చాలా మందికి, కానీ తింటే మంచిది అంట. ఇగోండి ఇవి, రేపు వంకాయ వెల్లుల్లి ఫ్రై చేస్తాను. ఇలా పొద్దున్నే కోసినాం అనమాట. బయట వంకాయ చెట్లు ఉన్నాయి, కిలో వెళ్ళాయి. ఎంత లేతగా ఉన్నాయి చూడండి ముచ్చికలు. చేతులతో కోసాం, అవి కూడా మేమే కోసాం. నిన్న చుక్క కూర బత్తల కూర ఇంత కోసాం కట్టలు కట్టలు. పుదీనా కూడా టబ్బు నిండి ఉంది, అది కూడా ఒకరోజు పచ్చడి చేద్దాం. వెజ్ ఛానల్ మొత్తం ఈరోజు మన ఇంట్లో పండిన వాటితోటి ఈ మంత్ మొత్తం.
ఒక్కొక్కటిగా చూపిస్తూ ఉంటాం చూడండి. ఓకే అండి, కాకరకాయలన్నీ గిన్నెలో వేసాను మిక్స్ చేయడం కోసం. దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ నేనైతే అందాజుగానే వేస్తున్నాను, ఒక 2.5 స్పూన్స్ వేద్దాం. నెక్స్ట్ కొంచెం పసుపు, నెక్స్ట్ కారం. ఇదేమో నార్మల్ కూర కారం అన్నమాట, ఇంకోటి ఏమో కొనుక్కొచ్చింది కూడా వేద్దాం. ఇది మామూలు కూరలో వాడుకునేదండి. ఇది కొంచెం వేస్తున్నాను, తర్వాత 3 మ్యాంగో వేస్తాను, మంచి కలర్ వస్తుంది. దీంట్లో ఇప్పుడు కార్న్ఫ్లోర్, కార్న్ఫ్లోర్ పెద్ద ప్యాకెట్ తీసుకొచ్చాం, వంటలు చేస్తాం కాబట్టి. మొత్తానికైతే ఒక 4 స్పూన్ల వరకు వేసాను. ఓకే అండి, పచ్చడిలో కారం కూడా వేసాను. ఇప్పుడైతే బాగా మిక్స్ చేసుకోవాలి వీటిని. కాకరకాయల నుంచి వాటర్ వస్తే ఓకే, ఒకవేళ రాలేదనుకోండి కొంచెం వాటర్ చేతికి ఇట్లా చల్లుకొని మిక్స్ చేసుకోవడమే. ఇప్పుడు ట్రై చేశారు ఇట్లా మీరు? ముక్కలకంతా బాగా పట్టాలి, అందుకని కొంచెం టైం పడుతుంది బాగా మిక్స్ చేసుకోవాలి పిండి పిండిగా లేకుండా. సాల్ట్ వేసాము, కొంచెం కాకరకాయ కడిగాము, లోపల తడి కూడా ఉంటుంది కాబట్టి వస్తుంది లైట్గా చెమ్మ. అయితే సరిపోకపోతే, 1-2 నిమిషాలు మిక్స్ చేసిన తర్వాత సరిపోకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇవి కొంచెం ఎక్కువగానే చేదుగా ఉంటుంది, ఎందుకంటే ఫ్రెష్గా దింపాం కదా, అప్పటికప్పుడు దింపాం కాబట్టి కూర వండితే కొంచెం చేదుగానే ఉంటుంది, టైం పడుతుంది మగ్గడానికి నూనెలో ఫ్రై చేసేటప్పుడైనా. మామూలుగా అయితే మార్కెట్లో అయితే అక్కడ నుంచి ఇక్కడ నుంచి వస్తూ ఉంటాయి కాబట్టి మనకి కొంచెం వాడిపోయినట్టుగా ఉంది, అయినా చేదుంటాయి. ఇవి ఇంకా చేదులు. చిన్న కాకరకాయలేమో మామూలుగా ఏళ్ళంత పొడుగు ఉండేవి, ఇటు సైడ్ వేసినది ఎండిపోయింది మొన్న అరకు వెళ్ళినప్పుడు, వాటర్ లేక ఎండిపోయింది పాప. మరి కొంచెం చేతిలో ఇలా చల్లుకొని మిక్స్ చేసుకోవడమే. నూనె కూడా పెట్టేసాం, డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిని. ఆయిల్ కూడా హీట్ అవుతుంది. తీసుకోవడానికి ఒక ప్లేట్ ఒక గరిట రెడీగా పెట్టుకోండి. ఇంకా దీంట్లో ఏం వేయట్లేదు నేను, అల్లం పేస్ట్ కావాలంటే మీరు వేసుకోండి. నేను జస్ట్ ఉప్పు, కారం, కొంచెం పసుపు అంతే. ఓకే అండి, నూనె అయితే బాగా వేడైంది. ఎక్కువ వేస్తే నూనె సరిపడ వేసుకోవాలి, ఎక్కువ వేసామనుకోండి ఆయిల్ హీట్ తగ్గి మనకి అంత క్రిస్పీగా రాదు, ఇల్లుగా ఇలా జాయింట్ అయ్యేలాగా అతుక్కునేలాగా వేయద్దు, చాలు సరిపడు. కాసేపు కదిలించకుండా ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లోనే అలాగే వేగనివ్వండి, తర్వాత మళ్ళీ స్పూన్ తోటి మనం ఉంటా వేసుకోవచ్చు. ఓకే అండి, ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇలా వేగాలన్నమాట చిప్స్ లాగా. ఆల్రెడీ దీనికి కాంబినేషన్ ఇప్పుడే ఇది ఫ్రై అయ్యేలోపు నేను చార్జ్ చేశాను పచ్చిపులుసు. ఈరోజు మైకులు పెట్టుకోలేదు, పక్కనేమో పని జరుగుతుంది, సౌండ్ వస్తుంది, అందుకే యాక్చువల్ అయితే బయట చేద్దాం అనుకున్నాం, బయట పోయి పెట్టి మొక్కల దగ్గర చెట్టు దగ్గరే పెట్టి అక్కడే తింపి అక్కడే కోసి అక్కడే చేద్దాం అనుకున్నాం ప్లాన్. అది కాకపోతే ఈలోపు విధంగా వర్క్ జరుగుతుంది. ఏంటి కరెంట్ వేస్తున్నారా పైప్? ఏం లోపల సౌండ్ వస్తుంది, లోపల గోడ వచ్చి పైప్ లైన్, ఎలక్ట్రికల్ పైప్ వేస్తున్నారు. ఇక సౌండ్ కి మన వాయిస్ అసలే రాదు, ఇంకా వినపడదు అనేసి ఇక ఇంట్లోనే పెట్టామన్నమాట. చూసారు ఎంత బాగా వచ్చింది సౌండ్. ఇంకా మిగిలిన కూడా సేమ్ ఇలాగే వేయించుకోవాలి. ఇంకొక 2 ఆయిల్ అయితే అనుకుంటాను తెలిసి, ఇంకా ఊరై చూడండి వాటర్ పక్కన పెట్టాం కదా, సేమ్ మనం అయ్యే కానీ డీప్ ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కొంచెం మాడిపోయినట్టుగా వస్తాయి, అందుకే నేను వేయలేదు, మీకు కావాలంటే వేసుకోమని చెప్పాను అనుకుంటే. ఇంక ఇది ఒకసారి అయితే అయిపోతే మరీ ఎక్కువగా వేయద్దు, చాలా టైం పడుతుంది వేయడానికి. కొంచెం ఓపికగా
వేయించుకోవాలి. నెల రెండేళ్ళు మూడు నెలలు కూడా ఉంటాయి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. కాబట్టి మా ఇంట్లో అన్ని రోజులు ఉండవు. పచ్చిపులుసు కూడా చేసా, చూపిస్తాను నేను. కాంబినేషన్ సూపర్ ఉంటుంది. పచ్చిమిర్చి వేసి చేసా, రెండు కారం, ఎండుమిరపకాయలు కాకుండా తెలంగాణ స్టైల్ పచ్చిపులుసు నోరుంటుందా చూస్తే కదా. మాడే ముక్కు కరుపుతుందంట. పచ్చిపులుసు అంటే బాగా ఇష్టం. ముద్దపప్పు పచ్చిపులుసు. నేను దీవెన అయితే ముద్దపప్పు తినం, ఓన్లీ ఇదే వేసుకుంటాం. వీళ్ళు పప్పు ఇది కాంబినేషన్ తింట. చాలా లేదు ముద్దపప్పు అలా చేయక. అదే మీ చూపు కర్తం చేస్తలేదు. చేసిన సీట్ పూరి చేస్తే ట్రై అవ్వాలి. ఇంకా లాస్ట్ టేస్ట్ చేసి చెప్తాం, అద్భుతంగా ఉంటది. ఓకే అండి, మన కాకరకాయ చిప్స్ అయితే రెడీ అయిపోయాయి. నేను సౌండ్ చేసినప్పుడు అక్కడ వాళ్ళు సౌండ్ చేస్తారు. ఇన్సైడ్ సైలెంట్గా ఉన్నాం, అది సైలెంట్గా ఎట్లు వచ్చాయో. మేము ఆల్రెడీ మధ్య ఈవెన నేను తినేస్తూనే ఉన్నాం. మీకు టేస్ట్ చూపించా ఎలా ఉంది? బాగుంది. అంతే. ఇలా ఎవరైనా తింటారా కాకరకాయలు? మాము ఎంత తింటారు? కారం లేవు, అస్సలు లేవు, చెరుగు లేవు. దీవెనా చారైనా చిప్స్ రెండు కలిపోయినా. తమ్ముడికి బౌల్లో పెట్టాని, ఈమె కూడా బౌల్లో పెట్టాలండి గిన్నెలో. చూసారా ఎట్లుంటది? అక్క తింటేనేమో తమ్ముడికి కావాలి, తమ్ముడు తింటేనేమో అక్కకు కావాలి. ఇవన్నీ తినారు మళ్ళీ. స్పూన్ కావాలి, చేతులు బిజీ ఉన్నాయి. సైడ్ డిష్ దాంట్లో కలిపేసుకొని తింటది. నా వెంట తింటుందో మనకు తెలీదు, మామూలు తిందు పెరుగన్నా. ఇదన్నమాట రెసిపీ. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.